క్రైస్తులవాడు దేవుడి నామంన మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రియులారా ఈరోజు మనం నెహమ్య గ్రంథం నుండి మూడవ అధ్యాయాన్ని చదువుకుందాము ఈ అధ్యాయంలో మనము సహోదరుల మధ్య ఉన్న ఐక్యతను చూడొచ్చు అంతేకాకుండా ఇస్రాయేల్ ప్రజలు అందరూ కలిసి తమ తమ వంతుల ప్రకారము దేవుడి పని జరిగించారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని పూర్తి చేశారు ఎక్కడైతే ప్రాకారాలు కట్టాలో ఎక్కడ పట్టణాలు కట్టాలో వాటన్నిటిని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని పూర్తి చేసినట్లు చూడొచ్చు అంతేకాకుండా ముఖ్యంగా ఈ అధ్యాయంలో ట్వెల్త్ వర్స్లో చూసినట్లయితే వారిని ఆనుకొని అరిషలేములో సగమునకు అధిపతి అయిన అల్లో హేషు కుమారుడైన షల్లుమును అతని కుమార్తెలను బాగు చేసిరి అయితే మనం దీని నుండి ఏం అర్థం చేసుకోవచ్చు అనంటే షెల్లుం అనే వ్యక్తికి కుమారులు లేనప్పటికీ తన కుమార్తెలు కూడా దేవుడి పని జరిగించడంలో వాళ్ళు సహాయం చేసినట్లు మనం చూడవచ్చు అనమాట కాబట్టి ప్రియులారా ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే మొదటిగా దేవుని పిల్లల మనందరం కలిసి ఐక్యతగా ఉండాలి మొదటి రెండవదిగా ఏంటంటే దేవుని కొరకు ఏదో ఒక పని చేసే వారంగా ఉండాలి మూడవదిగా దేవుడు పక్షపాతం లేని దేవుడు అందుకే ఆడపిల్లలని దేవుడి పని చేయొద్దు అది ఇది అని చెప్పేసి ఎక్కడ మీరు డిస్కరేజ్ చేయకుండా వారిని కూడా దేవుడు వాడుకుంటాడు కాబట్టి ఆడపిల్లల్ని కూడా దేవుడు అందరి భయభక్తులు కలిగిన వారిగా పెంచి దేవుడి పనిలో వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరలా రేపు నాలుగవ అధ్యాయం ద్వారా కలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్